హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ ఆరోపించారు. వినాయక చవితి వేడుకలు బహిరంగంగా నిర్వహించవద్దనే ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తూ డాక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విశాఖ జిల్లా అనకాపల్లి 4 రోడ్ల కూడలిలో రహదారిని దిగ్బంధించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పట్టణ సీఏ భాస్కర్రావు నేతృత్వంలో పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేయడంతో ధర్నా ముగిసింది. అనంతరం పోలీస్ స్టేషన్ నుండి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వినాయక చవితి వేడుకలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని నినాదాలు చేసుకుంటూ ఆర్డీఓ ఆఫీస్ చేరుకుని ఆర్డీఓ సీతారాంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యువ మోర్చా అధ్యక్షులు డాక్టర్ గల్లారాజు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు కాళహస్తి మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలకు ఆటంకం కల్పించడం సరికాదని, నిర్ణయం మార్చుకోకపోతే పర్యావసనం వేరేగా ఉంటుందని ప్రభుత్వానికి హెచ్చరిక తెలిపారు. నా పేరు గల్లారాజు, భారతీయ జనతా యువమోర్చా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. భారతీయ జనతా యువమోర్చా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హిందువుల్ని అణగదొక్కే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ సంవత్సరం నిర్వహించేటువంటి ఏదైతే వినాయక మండపాలు ఉన్నాయో ఆ మండపాలన్నింటినీ కూడా పెట్టకూడదని, కేవలం ఇళ్లలోకి మాత్రమే ఈ యొక్క గణపతి ఉత్సవాలను పరిమితం చేయడం ఏదైతే ఉందో అది నిజంగా దారుణమైన విషయము. మనం పాకిస్తాన్లో ఉన్నామా లేదా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామో అర్థం కావట్లేదు. ఈ తాలిబాన్ జగన్మోహన్ రెడ్డి గారికి హిందువుల్ని అణచివేయడమే ఏకైక లక్ష్యంగా, అలాగే తన యొక్క క్రైస్తవ ఓట్ బ్యాంకును పెంచుకొని ఆయన స్థిరస్థాయి ముఖ్యమంత్రిగా ఉండిపోవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. మనం చూస్తున్నాము, మొన్న తిరుపతిలో కూడా ఏదైతే కొన్ని వందల సంవత్సరానికి వస్తుందో అన్నప్రసాదాన్ని మార్చి ఆయన దాన్ని కూడా ఒక ఒక బిజినెస్ లాగా డబ్బులకి అన్నప్రసాదం పెట్టాలనుకోవడం కానీ, ఏదైతే రథాలు కాల్చేశారో వాటి మీద స్పందించుకోవడం కానీ, దేవాలయాలు ఏ ఉన్నాయో దేవాలయాలు పడగొట్టినా సరే పండించుకోవడం, అలాగే నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి భారతమాత విగ్రహాన్ని వేరే చోట తరలించడం, ఇవన్నీ కూడా కేవలం హిందువుల్ని తగ్గించి, హిందూ సంఖ్య తగ్గించి తన యొక్క క్రైస్తవ ఓట్ బ్యాంక్ పెంచుకునేటువంటి భాగంలోనే ఉంది తప్ప వేరే రకంగా కనిపించట్లేదు. నిన్న మొన్న కూడా చూస్తున్నాం చర్చిల్లో వేలాది మంది చర్చిల్లోని వెళ్ళి ప్రార్థన చేస్తున్నా, అలాగే ఏదైతే మసీదుల్లో వేలాది మంది అక్కడికి వెళ్ళి గుమ్మికూడి ప్రార్థన చేస్తున్నా, నిన్న కాక మొన్న వాళ్ళ నాన్నగారి యొక్క సంతాప సభలో వేలాది మంది గుమ్మికూడినారు అనేటువంటి ఏదైతే కరోనా ఉందో అది రేపు కేవలం ఒక దర్గా ఒక వినాయక మండపం ఉందంటే కేవలం ఒక 30 మంది 40 మంది ఉంటే వస్తుందనుకోవడం చాలా హాస్యాస్పదం. మనం చూస్తున్నాము స్కూళ్ళకి పర్మిషన్లు ఇచ్చారు, అలాగే ఏవైతే జనాలు విపరీతంగా కిక్కిరిసి ఒక ఏసీ రూమ్లో ఉంటారో అలాంటి థియేటర్లకు కూడా పర్మిషన్ ఇచ్చారు. అన్నిటికీ పర్మిషన్ ఇచ్చి మందు ప్రధానంగా మందు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల్ని మభ్యపెట్టి డబ్బుని ఏదైతే మద్యపానం నిషేధం చేస్తా ఉన్నారో ఆ నిషేధాన్ని పక్కన పెట్టి 100 రూపాయలు దాన్ని 200 300 చేసి జనాలకి విపరీతంగా మద్యానికి బానిసలు చేసి మందు అంటే కరోనా సమయంలోని దేనికైనా సరే పర్మిషన్ కొంత సమయం ఉంది కానీ కరోనాకి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కరోనా సమయంలో మందు కోసం ఎక్కడికైనా వెళ్ళచ్చు, మిగతా వాటికి బయటకు వెళ్తే కొట్టేటువంటి పరిస్థితుల్లోని మందు బాబులకు విపరీతంగా మందు ఇచ్చి లైన్లో వేలాది మంది ఉన్నా సరే కరోనా కేవలం హిందువుల్ని అణగొక్కే ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క గణేష్ ఉత్సవాలకి ఈ పర్మిషన్ పెట్టడం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క దీన్ని మీరే తగ్గించుకుంటున్నారు. మీ యొక్క నాన్నగారు ఏ రకంగా అయితే 7 కొండల వెంకటేశ్వర స్వామిని 3 కొండల పర్వతం చేయాలనుకున్నారో మీరు కూడా అదే దారిలో వెళ్తున్నారని, హిందువుల యొక్క మనోభావాలు గుర్తించకపోతే ఖచ్చితంగా మీరు ఫ్యూచర్లో తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందని చెప్పేసి ఈ రకంగా భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు డాక్టర్ గండి వెంకట సత్యనారాయణరావు, అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడిని. ఈవేళ అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అయిన అనకాపల్లి టౌన్లో ఈవేళ మేము ఒక ధర్నా నిర్ణయించాం. అది ఏంటంటే మన త్రోట్ ఆంధ్రప్రదేశ్లో మన హిందూ దేవాలయాలు హిందువుల యొక్క పూజలు చేయడానికి ఈ కరోనా అడ్డొచ్చినట్టుగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జీవోలు జారీ చేసి మన పూజలు ఇంట్లోనే పరిమితం అవ్వాలా, బయట ఎక్కడా చెయ్యకూడదని జీవోలు జారీ చేస్తుంది. అది ఎంతవరకు సమంజసం? ఎందుకంటే మనం హిందువులు 80% హిందువులు ఉన్నా కూడా మనకు పర్మిషన్ కావాలి. మిగిలిన రిలీజియస్ పీపుల్కి ఏం పర్మిషన్ అవసరం లేదు, వాళ్ళు ఏం చేసినా మాట్లాడరు. మనమే ఒక తప్పుదోవ పట్టించు కరోనాను వంట పెట్టుకొని ఎన్ని మీటింగులు జరుగుతలేదు, ఎన్ని దేవాలయాల్లో మీటింగ్ జరుగుతున్నది,
నిన్నున్నా మనలే ఇలాగ మన అవమానపరచడం చాలా బాధాకరంగా ఉన్నది. అలాగే మనం చూసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు 18 టైంలో ఎంతమంది కడప జిల్లాలో ఎంతమంది మూమెంట్ ఇచ్చినా అది ఎవరో పట్టించుకోలేదు పోలీసులు కానీ ఎవరిని. మనం చిన్న ఫంక్షన్ చేస్తుంటే ఇలా అడ్డుపెట్టడం చాలా సమంజసం కాదని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వాన్ని మేము ఖండిస్తున్నాం. ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం. కావున ఇప్పుడైనా మనం మీరు కూడా అర్థం చేసుకొని మాకు ఈ పూజ కార్యక్రమాలు అలాగే దసరా కార్యక్రమాలు ప్రతి కార్యక్రమము ఓపెన్గా చేసుకునే వ్యవస్థ మాకు కావాలని కోరుతున్నాం. ఇదే మా యొక్క ఆలోచన. థ్యాంక్ యూ. ఈరోజున దేశవ్యాప్తంగా అందరూ హిందువులందరూ ఆనందంగా గణపతి ఉత్సవాలు చూసుకుంటూ ఉంటుంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గణపతి ఉత్సవాలు చేయకూడదని గణపతి నవరాత్రులు చేయకూడదని నిషేధం విధిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నాగరోడ్ జంక్షన్లో అనకాపురంలో మేమంతా ధర్నా చేస్తుంటే అన్యాయంగా అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీసులు నిర్బంధించారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. గణపతి మండపాలకి గణపతి నవరాత్రులకు కూడా మాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.